Hi friends, welcome back to Lovely Cooking and Lifestyle. ఈ రోజు కుకింగ్ రెసిపీలో నార్మల్గా అన్నం అప్పుడప్పుడు మిగిలిపోతూ ఉంటుంది కదండి, మనం ఎలాంటి కర్రీ అవసరం లేకుండానే ఎలా ఫ్రై చేసుకొని రైస్ని తీసుకోవచ్చో ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేయబోతున్నాను. కంపల్సరీగా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. దీన్ని 5-5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రైస్ని తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత గరం మసాలాలు అంటే 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్క, 1 యాలకు వేసుకోండి. ఆ తర్వాత 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకోండి. మసాలాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 4 నుండి 5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలు త్వరగా వేయడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి. దీనివల్ల ఉల్లిపాయలు అనేవి తొందరగా వేగిపోతాయి. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. దీన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. నెక్స్ట్ దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పుదీనా వేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే, లేదనుకుంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని దీన్ని 1 మినిట్ వరకు వేయించండి. క్యారెట్ ముక్కలు ఫ్రై అయిన తర్వాత 1 మీడియం సైజు టమాటోని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలానే 1/2 కప్పు వరకు పచ్చి బఠానీలు వేసుకోండి. ఈ పచ్చి బఠానీల ప్లేస్లో మీరు కావాలనుకుంటే వేరుశనగ పప్పు కూడా వేసుకోవచ్చు. ఈ టమాటా మగ్గేంత వరకు 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించండి. ఆ తర్వాత దీంట్లో 1/4 టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడినంత కారం వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాము కాబట్టి చూసి వేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని దీన్ని మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో పొడి పొడిగా చేసుకున్న అన్నాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో మీరు కావాలనుకుంటే 1/2 లెమన్ వరకు స్క్వీజ్ చేసుకొని వేసుకోవచ్చు. అలా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మిగిలిన అన్నంతో చాలా టేస్టీగా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూసాము కదా. ఇది మార్నింగ్ టైంలో టైం లేనప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లో చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. కంపల్సరీగా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి టేస్టీ రెసిపీస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆల్లో క్లిక్ చేయండి.